అన్నమయ్య ఆనకట్టకి దాని స్పిల్వే సామర్థ్యం కంటే ఒకటిన్నర రెట్లు అధికంగా నీళ్లు వచ్చేరాయి అప్పుడు వెంటనే స్పిల్వేతో పాటు ఐదు గేట్లు తెరిచి వచ్చిన వరద నీటిని వచ్చినట్టుగా బయటికి పంపించాల్సింది కానీ నేను ఎంతో దుఃఖంతో చెప్తున్నా నాలుగు ఐదు గేట్లలో ఒక గేటు తెరుచుకోలేదు ఆ గేటు పనిచేయడం లేదు ఇప్పుడు నేను అడగదలుచుకున్నాను దీనికి బాధ్యులు ఎవ్వరు రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపై బాధ్యత లేదా దీనికి కారణంగా కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు కొంతమంది ప్రాణాపాయంలో పడ్డారు ఎంతో మంది తమ ఆస్తులు పోగొట్టుకున్నారు ప్రపంచం మొత్తంలో ఆనకట్టల భద్రతపై పనిచేసే ఇంజనీర్లు అందరూ కలిసి దేశంలో ఇంకొక ఆనకట్ట విచ్ఛిన్నం అయిందని దీన్ని ఉదాహరణగా తీసుకుని చర్చించుకుంటారు ఇది మనందరికీ కూడా పరువుపోయే అంశం కాబట్టి ఇలాంటి విషయాల్లో బాధ్యులు జవాబారీతనం ఉండే విధంగా ఎందుకు ఒక వ్యవస్థను చట్టంగా చేసి పెట్టుకోకూడదు ఇదే ఆయన మాట్లాడింది జవాబారీతనం అకౌంటబిలిటీ ఒక ముఖ్యమంత్రి బాధ్యత అతిడు అతిథుడు కాదు నీకు చేతగాకపోతే నువ్వు చేయలేకపోతే నువ్వు బాధ్యత తీసుకోలేకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా అనర్హుడివి నీకు అర్హతే లేదు ప్రజలు ఓట్లేసింది ప్రజల ప్రాణాలు తీయడానికి కాదు ఆస్తుల్ని బలిపెడడానికి కాదు ప్రజల ఆస్తుల్ని ప్రాణాలని కాపాడడానికి మీకు ఓట్లేశారు ఆస్తిగా ఓట్లేశారు అవసరమైతే ఎప్పుడైనా సీట్లన్నీ గెలిపించారు తెలుసో తెలియకో ఓట్లేసిన పాపానికి వాళ్ళ ప్రాణాలే బలుగొంటావా నువ్వు నేను అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పమని ముఖ్యమంత్రిని ఈరోజు మనం ఇక్కడ చూస్తే పద్దెనిమిదవ తారీఖున వాతావరణ కేంద్రం చాలా స్పష్టంగా చూపించారు హెవీ రెయిన్ వస్తుంది డౌన్ పోర్ ఉంటుంది ఈ ప్రాంతంలోని చాలా స్పష్టంగా చూపించిన ఇది నీ గవర్నమెంట్ ఉంది కదా అధికారులు ఉన్నారు కదా ఏం చేస్తున్నారు మీరంతా ఎక్కడ నిద్రపోతున్నారు దీనికి సమాధానం చెప్పండి ఇదే కాదు ఇప్పటికే రెండు సార్లు వర్షాలు విపరీతంగా పడ్డాయి రెండు సార్లు ఫ్లడ్స్ వచ్చాయి అక్కడ రెండు సార్లు ఫ్లడ్స్ వచ్చి ఆ ఫ్లడ్స్తో ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయినాయి ఇది ఎయిటీన్త్ మళ్ళీ వస్తుంది అని ముందుగానే హెచ్చరిక చేశారు అంటే ముందుగానే హెచ్చరిక చేసిన తర్వాత కూడా ఇంత ఉదాసీనంగా ఉండి ఇంతమంది ప్రాణాలను పలుగునుంది మీరు కదా అని అడుగుతున్నా నేను ఆ రోజు చెప్పా ఇది ప్రభుత్వ వైఫల్యం ప్రభుత్వం చేసిన తప్పిదం మీ వల్ల అరవై రెండు మంది చనిపోయారు దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి ఎవరెవరు బాధ్యులు వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి ఒక వ్యక్తిని చనిపోతే ఒక వ్యక్తి చనిపో చని ఎవరన్నా కానీ చంపినా అటెంప్ట్ మర్డర్ పెడతాం అరవై రెండు మందిని ఇదే ప్రాజెక్ట్లో నలభై ఐదు మందిని బలిగొన్నారు యు ఆన్సర్ దిస్ మీ మీద కేసులు లేవా మీద చట్టపరంగా యాక్షన్ ఉండదా ఎందుకు చేయలేకపోయారు ఇంకొక పక్కన మనం చూస్తే ఈ ప్రాజెక్ట్లో క్లియర్గా చిత్తూరు కలెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చాడు అంటే అక్టోబర్లన్నీ రేంజ్స్ పడ్డాయి ప్రాజెక్టులన్నీ ఫుల్ అయినాయి నవంబర్ టెన్త్ ఇంకొక స్పెల్ ఆఫ్ రేంజ్స్ వచ్చాయి మళ్ళా ఫుల్ అయినాయి నవంబర్ ఎయిటీన్త్ ఐఎండీ హెచ్చరికలు చేశారు అవి కూడా మీ దగ్గర ఉన్నాయి చిత్తూరు జిల్లా కలెక్టర్ నవంబర్ ఎయిటీన్త్ ఎనిమిదిన్నర గంటలకు మూడు వేల ఎనిమిది వందల నలభై ఐదు క్యూసిక్స్ ఆఫ్ ఆటోని రిలీజ్ చేశాడు రాత్రి ఎనిమిది గంటలకి అది ఉదయం సాయంత్రం ఎనిమిది గంటలకి తొంభై వేల నాలుగు వందల అరవై నాలుగు క్యూసిక్స్ రిలీజ్ చేశాడు అర్ధరాత్రి లక్ష పదిహేడు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ పెరిగింది పంతొమ్మిది ఉదయానికి అది కూడా దిగిపోయింది అంటే పింఛా ప్రాజెక్ట్ పైనుంది దాని కింద అన్నమయ్య ప్రాజెక్ట్ ఉంది ఎప్పుడు కూడా వాటర్ ఫ్లో వచ్చినప్పుడు ఒక వ్యవస్థను కూడా క్రియేట్ చేశాం ఒకప్పుడు మొత్తం ఎంత వర్షం వస్తుంది ఎంత క్యాచ్మెంట్ ఏరియా ఉంది ఫ్లో ఏ దిశలో ఉంటుంది ఏ ప్రాజెక్టుకు వస్తుంది ఆ ప్రాజెక్ట్ను ఏ విధంగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి నీటి విడుదల చేయాలి ఇవన్నిటికి కూడా చాలా సైంటిఫిక్గా కూడా తయారు చేసి పెట్టాం అలాంటిది నువ్వు ఇదే కాదు ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సిడబ్ల్యూసి హెచ్చరికలు చేస్తూ ఉంటుంది ప్లేస్ టు ప్లేస్ గోదావరి కృష్ణ ప్రధానమైన రివర్స్ అన్ని ఎక్కడ బయలుదేరాయి క్యాచ్మెంట్లు ఎంత లేనబడింది ఎంత వాటర్ వస్తూ ఉంది ఏ ప్లేస్కి వచ్చింది ట్రావెలింగ్ టైం ఎంత అవుతుంది ఇవన్నీ చెప్తా ఉంటారు దానిపైన మనం హెచ్చరికలు చేయడం ఎవాక్యువేషన్ చేయడం ప్రిపరేటరీ వర్క్ చేయడం ప్రాణ నష్టాన్ని కాపాడడం జరుగుతూ ఉంటాయి అలాంటిది ఇవి వస్తే మొత్తం దీని సామర్థ్యం వరదలు వచ్చాయి అప్పుడు సేమ్ ఐదో గేటు పనిచేయలం అప్పుడు ఐదో గేట్ మూసుకోకుండా నీళ్ళని నిలిపోయినాయి ఇప్పుడు ఐదో గేటు లేకుండా మొత్తం కొట్టుకోపోయింది ఈరోజు అక్కడ మనం చూస్తే ఎంత దారుణం అంటే మొత్తం ఈ ప్రాజెక్ట్ని రెండు పాయింట్ మూడు టీఎంసీ ఫోర్టర్ మొత్తం ఐదు పైన ప్రాజెక్ట్ పెంచ ఉంది అక్కడ పింఛానించ నీళ్ళన్నీ కూడా కిందికొస్తాయి అది ఫుల్ అవుతానే అలాంటిది లాస్ట్ ఇయర్ ఏ గేట్లు మూడు స్ట్రక్ అయిపోయినాయి రెండు రిపేర్ చేశారో ఒకటి చేయలేదు అదే మరిగా మీరు చూస్తే ఒక్కొక్క గేటు నలభై ఐదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ రిలీజ్ చేస్తారు ఐదు డిశ్చార్జ్ చేస్తే రెండు లక్షల ఇరవై ఐదు వేల క్యూసెక్స్ని ని ట్వంటీ ఫోర్ అవర్స్ లో నీళ్లు రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది పద్దెనిమిది ఉదయం ముప్పై ఐదు వేల క్యూసెక్స్తో ప్రారంభమైంది చిత్తూరులో పడిన వర్షాలు పింఛించి మధ్యాహ్నాలకు డెబ్బై ఐదు వేలకు పెరిగింది రాత్రి తొమ్మిది గంటలకు లక్షా ఇరవై వేలు అయింది నాలుగు గేట్లు మొత్తం పద్నాలుగు మీటర్లే ఎత్తగలిగారు ఉంటే తొమ్మిది పాయింట్ ఏడు మీటర్లు ఎత్తగలిగారు అంటే పద్నాలుగు మీటర్లు ఎత్తే మొత్తం డిశ్చార్జ్ అవుతుంది వాళ్ళు ఎత్తింది తొమ్మిది పాయింట్ ఏడు మీటర్లే దానివల్ల మొత్తం మీరు చూస్తే రాత్రి అయ్యే కొద్దికి రెండు లక్షల ఎనభై ఐదు వేలు క్యూసిక్స్ వచ్చేసాయి మొత్తం రెండు లక్షల ఇరవై ఐదు వేల క్యూసిక్స్ వాటర్ రిలీజ్ దాంట్లో లక్ష ఇరవై వేలే చేయగలిగారు ఎప్పుడైతే ఇది చేయగలిగారో అక్కడి నుంచి వాటర్ పెరిగింది బయట వాటర్ పోయే పరిస్థితి లేదు తెల్లవారి పంతొమ్మిదవ తారీఖున మొత్తం రెండున్నర మూడు గంటలు తెగిపోయింది ఆరున్నర గంటలకు ప్రత్యక్ష సాక్షులు నాకు చెప్పిన దాని ప్రకారం మొత్తం ఊర్లు ఊర్ల మీద పడిపోయింది ఎవరిని ఒక్కరిని కూడా అలర్ట్ చేయలేదు ప్రతి ఒక్కడి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి నీళ్ళైతే ఎప్పుడైతే వస్తున్నాయో చూసిన తర్వాత అటు ఇటు పరిగెత్తనం మొదలుపెట్టారు కొంతమంది ఈ గ్రామాల్లో మీరు చూస్తే ఎగువ మందపల్లి దిగువ మందపల్లి అదే మరిగా పులపుత్తూరు గుండ్లూరు ఇది మెయిన్గా మొత్తం కొట్టుకుపోయినాయి ఇంకా పది పన్నెండు గ్రామాలు పూర్తిగా డ్యామేజ్ అయినాయి నేను ఈ ఊర్లన్నీ విజిట్ చేశాను ఇంటింటికి తిరిగాను వాళ్ళ కష్టాలన్నీ పలకరించాను ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను వాళ్ళందరితో తీసుకున్న తర్వాత వాళ్ళందరూ చెప్పింది నాకు ఒకటే మాట చెప్పారు మాకెవ్వరు హెచ్చరికలు చేయలేదు పోయినసారి కూడా జరిగినప్పుడు వీళ్ళు జాగ్రత్తలు తీసుకోలేదు కిందన నదిలో సిమె ఇసుక తీయడానికి ప్రొక్లైన్స్ టిప్పర్స్ ఉన్నాయి అవి కూడా పోతాయనే ఉద్దేశంతో వీళ్ళు కావాలని వాటర్ రిలీజ్ చేయకుండా వీళ్ళ స్వలాభం కోసం పనిచేసి మొత్తం మమ్మల్ని ముంచేశారు అని గోలబెట్టే పరిస్థితికి వచ్చారు